Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Ponguleti Jupally suspense ku tera. Ponguleti kosam Congress BJP pota poti. Konnaluga rajakeeya vargallo teevra charcha. Kashaya teertham puchukuntarantu pracharam. Cheyyandukunenduku siddhamaina Ponguleti Jupally. కొంతకాలంగా తెలంగాణలో కొనసాగుతున్న పొంగులేటి జూపల్లి సస్పెన్స్ థ్రిల్లర్ కు ఎట్టకేలకు తెరపడింది. పొంగులేటి జూపల్లి కోసం కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేసినా ఈ ఇద్దరు నేతలు తమ మనసులో మాట మాత్రం బయటపెట్టలేదు. అయితే తాజాగా వీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడిన ఈ ఇద్దరు నేతలు ఆయన ఇచ్చిన హామీ మేరకు హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో పొంగులేటి కోసం కాంగ్రెస్ బీజేపీ చేసిన పోరాటంలో హస్తం పార్టీనే పైచేయి సాధించింది. ఎన్నో తర్జన భర్జనల తర్వాత ఖమ్మం జిల్లాలో కీలక నేత అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించారు. హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకోవడం కోసం మొదటి నుంచి బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ఇంతకీ పొంగులేటి హస్తం పార్టీని ఎందుకు ఎంచుకున్నట్లు ఖమ్మం జిల్లాలో కీలక నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే సస్పెన్స్ కు తెరపడింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 22న పొంగులేటి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ నెల 21న ఢిల్లీకి రానున్నారు. అదే రోజు రేవంత్ రెడ్డి సైతం హస్తనకు పయనం కానున్నారు. మరుసటి రోజు అంటే ఈ నెల 22న రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇందుకీ బీజేపీని కాదని పొంగులేటి కాంగ్రెస్ లో ఎందుకు చేరారు? ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉంది. అదే సమయంలో బీజేపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు. ఇప్పటికిప్పుడు పొంగులేటి బీజేపీలో చేరినా అన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులకు సీట్లు దొరుకుతాయి. కానీ కేడర్ మాత్రం దొరికే పరిస్థితి లేదు. ఖమ్మం బీజేపీని బలోపేతం చేయాలంటే కింది స్థాయి నుంచి పార్టీని పటిష్టపరచాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా సమయం పడుతుంది. కానీ కాంగ్రెస్ లో అలాంటి పరిస్థితి లేదు. హస్తం పార్టీకి ఇప్పటికీ కింది స్థాయి నుంచి కేడర్ బలంగా ఉండడంతో పొంగులేటి పని ఈజీ అవుతుంది. మరోవైపు ఆయన అనుచరులు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పొంగులేటి హస్తం పార్టీ వైపు అడుగులు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు పొంగులేటితో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో కీలక నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచికల్ల దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. వీరి చేరిక తర్వాత ఖమ్మం, మహబూబ్ నగర్ లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుంది. ఈ సభల ద్వారా పొంగులేటి, జూపల్లి ముఖ్య అనుచరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఖమ్మం జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పట్టుంది. మొన్నటి వరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన కొన్ని నెలల క్రితం అధిష్టానం సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లిని సైతం సస్పెండ్ చేశారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరుతారనే దానిపై సమాలోచనలు చేశారు. తొలుత రాహుల్ టీం వీరితో చర్చలు జరిపింది. ఆ తర్వాత బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ బృందం కూడా చర్చలు జరిపింది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో నేతలు వెల్లడించినట్లు తెలిసింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ వైపు వీరు మొగ్గు చూపినట్టు తెలిసింది. ఇటీవల జూపల్లి వరుసగా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, తదితర హామీలకు కాంగ్రెస్ ఓకే చెప్పడంతో వారు హస్తంగూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఈ ఇద్దరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కూచికల్ల దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇలా నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో హస్తం శ్రేణుల్లో జోష్ పెరిగింది. మొత్తానికి కొంతకాలంగా ఈ ఇద్దరు నేతల చేరికలపై రకరకాల ప్రచారం జరిగింది. సొంతంగా పార్టీ పెడుతున్నట్లుగా కూడా టాక్ నడిచింది. కానీ ఫైనల్ గా ఈ ఇద్దరు హస్తం పార్టీకే జయకొట్టడంతో సస్పెన్స్ కు తెరపడింది. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.